విజయవాడలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షంతో బెజవాడ నీట మునిగిపోయింది. ఈ సమయంలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టాలి. కానీ ఏపీలో మాత్రం వరదల్లో కూడా బురద రాజకీయంతో వైసీపీ నేతలు ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యల మాట అటుంచితే సర్కార్ చేస్తున్న సహాయంపై కూడా విమర్శలు చేస్తూ జనం దృష్టిలో ఇంకా దిగజారిపోతున్నారు వైసీపీ నేతలు. ఆపదలో ఆదుకుని అపనహస్తం అందించాల్సిన బాధ్యతను మరిచి మరీ క్రెడిట్ కోసం పాకులాడటంతో ఫ్యాన్ పార్టీపై ఫైర్ అవుతున్నారు బెజవాడ వాసులు. విజయవాడలో గత 100 ఏళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది. ఎగువ కురుస్తున్న వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానది భీకరంగా ప్రవహిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. సీఎం చంద్రబాబు నివాసంతో పాటు పలువురు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ అధికారుల భవనాలు కూడా నీట మునిగాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోనే బస చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే వరదలతో పరిస్థితి ఘోరంగా ఉండి ప్రజలు వరదలతో అల్లాడుతుంటే వైసీపీ టీడీపీ సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో కృష్ణానది అంచున కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలు ఉన్నాయి. గతంలో వరద వస్తే ఈ ప్రాంతాలను వరద చుట్టుముట్టేది, ప్రజలు వరదలో చిక్కుకునేవారు. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మించింది. కృష్ణానదిలో దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవున ఈ రిటైనింగ్ వాల్ ఉంది. ఈ రిటైనింగ్ వాల్ ఉండడంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినా కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలకు వరద నీరు చేరలేదు. అయితే దీన్ని వైసీపీ తమ ఘనతే అని చెప్పుకుంటోంది. తామే రిటైనింగ్ వాల్ నిర్మించామని, దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్, యనమలకుదురు, కృష్ణలంక ప్రాంతాలను చుట్టుముట్టలేదని చెప్పుకుంటోంది. ఇదంతా జగన్ దార్శనికతతోనే సాధ్యమైందని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. టీడీపీ వైసీపీ సోషల్ మీడియా వారితో వరదల్లోనూ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రతి విషయంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వరదలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్. గడిచిన 5 ఏళ్లలో ఏనాడు వరద ప్రాంతాలను సందర్శించని ఆయన నేరుగా బురద నీటిలోకి దిగి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎప్పటి మాదిరిగానే తన ప్రభుత్వం గురించి చెబుతూ చంద్రబాబు సర్కారుపై 4 రాళ్లు వేసే ప్రయత్నం చేశారు. వరదలతో బెజవాడ గజగజా వణికింది. పగలు రాత్రి తేడా లేకుండా బాధితులను కలుస్తూ వారిని నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఓవైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తుండగా మరోవైపు మాజీ సీఎం జగన్ ఎంట్రీ ఇచ్చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఏనాడు వరద ప్రాంతాలను పెద్దగా సందర్శించని జగన్ నేరుగా బురద నీటిలోకి దిగేశారు. వరదాల జగన్ నేరుగా నీటిలోకి దిగడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై 4 రాళ్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం డబ్బా కొట్టే ప్రయత్నం చేశారు. దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి అరుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలి చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లేకి బొందుల్లేకి పోని పరిస్థితి, ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లు ఉండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు.
తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. మరోవైపు వైసీపీ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. బ్యారేజ్ దగ్గరకు 2 బోట్లు వచ్చాయని, అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదన్నారు. గేట్ డ్యామేజ్పై కొంత అనుమానం ఉందని చెప్పారు. అమరావతిపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్లూ మీడియాలో ఇదంతా చేస్తోందని, ప్రతి విషయంపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. కొన్ని విషయాల్లో డౌట్గా ఉందని, ఎవరిని వదిలిపెట్టేదే లేదన్నారు. ఆ పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూశామని, ఎలాంటి చరిత్రహీనులున్నారో తెలుస్తోందన్నారు. ఆ పార్టీని భూతంతో పోల్చారు సీఎం. గడిచిన 5 ఏళ్లలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సీఎం మంత్రులు ఎవరైనా ఫీల్డ్ విజిట్కు వచ్చారా అంటూ వైసీపీపై బాణాలు సంధించారు సీఎం చంద్రబాబు. నేనేమంటానంటే 2 విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి, నాకు కూడా అనుమానం వస్తా ఉంది. 2 బోట్లు వచ్చే చూశాను, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ దిగుతుంది. ఆ ప్రవాహం ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే, కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాడు ఈరోజు చూశాడు, ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రెడ్ కార్పెట్ వేసుకుని ఫీల్డ్ విజిట్ చేసేవారని, విధిలేని పరిస్థితిలో బురదలోకి దిగారని తనదైన శైలిలో కామెంట్ చేశారు చంద్రబాబు. చెత్త రాజకీయాలు చేయడం, తుఫాను డిజాస్టర్ గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీకి లేదన్నారు. క్రిమినల్ నేచర్తో వాళ్ళు ఏం చేస్తారో తెలియదన్నారు. వాళ్లే నేరాలు చేసి ఇతరులపై నెట్టేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుడమేరు అంటే ఏంటో కూడా వైసీపీ నేతలకు తెలియదని, దాని గేట్లు ఉన్నాయని మాట్లాడుతున్నారని, వాళ్లు ఏ విధంగా సీఎం అయ్యారో తెలియదన్నారు. వరద ప్రవాహం నేరుగా వస్తుందన్న విషయం తెలియదన్నారు. ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈ దొంగల కోసం నేరస్తులతో ఎప్పుడన్నా ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలని? నాకు ఎప్పుడు లేదు. 1-2 సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే, నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతును నీళ్లు రానియకుండా ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను. నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి. ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈస్ ది ఫేట్? అమరావతి ఎందుకు పనిగట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు? మునిగిపోయిందని మీరు చూడండి. ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇదే పని పెట్టుకున్నారు, ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు. మరోవైపు వైసీపీ టీడీపీ సోషల్ మీడియా వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓవైపు ప్రజలు వరదల్లో చిక్కుకుంటే వారికి సాయం చేసే పనుల్లో ఉండకుండా క్రెడిట్ కోసం ఈ కోట్లాట ఏంటంటూ ధ్వజమెత్తుతున్నారు. మరి టీడీపీ వైసీపీ నేతలు వింటున్నారా?